ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ వైఎస్సార్ జిల్లాలో న్యాయవాదులు నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కబ్జాదారులకు ఈ చట్టం చుట్టంగా మారుతుందంటూ ప్రొద్దుటూరులోని న్యాయవాదులు ఆందోళన చేశారు. ప్రజల ఆస్తుల్ని కాపాడాలని ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. హక్కుల చట్టం ద్వారా ప్రజలకు ఆస్తులకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వారి హక్కులకు భంగం కలిగించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. న్యాయ వ్యవస్థలో నుంచి ఈ పరిధిని తీసేసి కోర్ట్ జ్యుడిషియల్ నుంచి తీసేయడము చాలా అన్యాయమైనటువంటి విషయము. ఎందుకనంటే కోర్టులో పరిమేచిన ఉన్నప్పుడే ఈ విధమైనటువంటి భూ ఆక్రమణలు ఎన్నో మనం చూశాం. ఇది రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ కలిగించి రాజకీయ పార్టీలు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే దీన్ని ప్రతంతారుల చేతుల్లోకి ఈ చట్టము వెళ్లిపోతే తర్వాత రెవెన్యూ రికార్డుల్లో వారి పేరు నమోదు చేసుకుంటే ఆ తర్వాత నిజమైనటువంటి హక్కుదారునికి సివిల్ కోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉండేది. అటువంటి వెసులుబాటు దీని ద్వారా పోతుంది కాబట్టి వెంటనే ఈ విషయాన్ని గమనించి దీన్ని ఉపసంహరించుకున్న దానికి చర్యలు తీసుకోవాలా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని మొత్తం రద్దు చేసి దీనికి కావాలంటే వేరే విధమైనటువంటి మార్పులు చేసుకున్న వచ్చిగా కడప న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది.